హాయ్, దిస్ ఇస్ రాజశేఖర్ గోదపల్లు. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ సచివాలయ పోస్ట్ సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది, సిలబస్ కూడా వస్తుంది. ఒక ప్యాటర్న్ చెప్పాడు ఆల్రెడీ, జనరల్ స్టడీస్ ఇందులో దాంట్లో భాగంగా మనం కరెంట్ డిస్కస్ చేద్దాం. చంద్రయాన్ 2 భారతదేశం చేసినటువంటి ప్రయోగాన్ని ప్రపంచమంతా కూడా ఆకర్షిస్తుంది మనం చూసినాం. యాక్చువల్గా చంద్రయాన్ 2 అనేది ఒక రాకెట్ పేర, ఉపగ్రహం పేర చాలామందికి ఉండదు. పేపర్లో బాహుబలి అనగానే బాహుబలి అంటే ఓహో చంద్రయాన్ 2 అనుకుంటారు, ఇది తప్పు. చంద్రయాన్ 2 అనేది చంద్రుడి మీదకి భారతదేశం చేసినటువంటి రెండవ ప్రయోగం. అయితే గతంలో చేసినటువంటి చంద్రయాన్ 1 అనేది 2008 అక్టోబర్ 22 చేసిన ప్రయోగం. కేవలం చంద్రుడి యొక్క కక్షలకు మాత్రమే చేసి వేలాంటి చేసినటువంటి ప్రయోగంగా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి చంద్రయాన్ 2 ప్రత్యేకత ఏంటంటే, చంద్రుడి మీదకి ఒక ల్యాండర్ని తిప్పి దాని ద్వారా ఒక రోవర్ని పంపించి చంద్రుని మీద ఉన్నటువంటి ఉపరితల స్వభావాన్ని తెలుసుకోవడానికి చంద్రయాన్ 2 ప్రయోగం చేశాం. చంద్రయాన్ 1 ప్రయోగం ఎప్పుడంటే 2008 అక్టోబర్ 22. చంద్రయాన్ 2 ఎప్పుడయ్యా అంటే 2019 మొన్ననే జూలై 2. యాక్చువల్గా దీన్ని మొదటగా ప్రయోగించాలనుకున్న తేదీ జూలై 15. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే ఈ రాకెట్లో వచ్చినటువంటి కొన్ని సాంకేతిక కారణాల లోపం వల్ల దాన్ని ఒక వారం వాయిదా వేసి మళ్ళీ ఆ వారంలోనే ఆ సమస్యను అధిగమించి ఇస్రో విజయవంతంగా మన జూలై 22 ఈ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేయడం జరిగింది. అంటే సుమారుగా ఒక 9 తర్వాత మళ్ళీ చంద్రుడి మీదకి ఒక వ్యోమనౌకని మనం పంపడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 2 ప్రయోగించిన తేదీ ఎప్పుడు? జూలై 22. అయితే ఇది చంద్రుడి మీదకి దిగే రోజు కూడా చాలా ఇంపార్టెంట్. చంద్రయాన్ 2 చంద్రుడి మీద దిగే రోజు ఎప్పుడంటే సెప్టెంబర్ 7. జూలై 22 మనం పంపిస్తే సుమారుగా 48 రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 7 చంద్రుడి మీదకి ఈ ఉపగ్రహం దిగుతుంది గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ 2 అనేటువంటి ఉపగ్రహాన్ని మనము జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనేటువంటి రాకెట్ ద్వారా పంపడం జరిగింది. జిఎస్ఎల్వి నథింగ్ బట్ జియోసెంట్రిక్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అంటే భూస్థిర కక్షను దాటాలి. భూస్థిర కక్షలో ప్రవేశపెట్టినటువంటి రాకెట్లను మనం జిఎస్ఎల్వి రాకెట్స్ అంటాం. జిఎస్ఎల్వి అంటే జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అంటాం. ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 అనేటువంటి రాకెట్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అందుకే వీటిని బాహుబలిగా ప్రకటిస్తూ ఉంటారు. మరి భారతదేశంలో బాహుబలి అని చెప్పేటువంటి రాకెట్ ఏదయ్యా అంటే జిఎస్ఎల్వి మార్క్ 3 అని. మనం పేపర్లో చూసినటువంటి బాహుబలి అనే పదం చంద్రయాన్ 2ది కాదు, దీనిది జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ అంటాం. ఈ జిఎస్ఎల్వి రాకెట్లన్నీ కూడా పనిచేయాలంటే మనం క్రయోజెనిక్ ఇంజన్లు ఉపయోగించాల్సి ఉంటుంది. సో మనం జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 2ను ఈ భూస్థిర కక్షలోకి పంపించినటువంటి దశనే అంటామంటే క్రయోజెనిక్ దశ అంటాం. కాబట్టి క్రయోజెనిక్ అనేది క్రయో అంటేనే అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద పనిచేసేటువంటి వ్యవస్థను గుర్తించుకోవచ్చు. ఈ క్రయోజెనిక్ ఇంజన్ల కోసం మనం తమిళనాడులోని మహేంద్రగిరి పర్వతాలు ఎంచుకున్నాం. ఈ మహేంద్రగిరి అనే ప్లేస్లో క్రయోజెనిక్ ఇంజన్స్ తయారవుతూ ఉన్నాయి. క్రయోజెనిక్ అంటే అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద పనిచేయడం, అంటే వాయువులని ఉష్ణోగ్రతను తగ్గిస్తే ఏమైపోతాయి, ద్రవాలుగా మారుతాయి. అట్లా మనం అంతరిక్షంలో పంపించినటువంటి రాకెట్ యొక్క ద్రవాన్ని వాయువులను ఉష్ణోగ్రత తగ్గిస్తున్నాం కనుక ఆ ఇంజన్ని క్రయోజెనిక్ ఇంజన్లు అన్నాం. ఆ వ్యవస్థని క్రయోజెనిక్ వ్యవస్థ అంట. సో చంద్రయాన్ 2 ప్రయోగం చేసినప్పుడు జూలై 22. మరి దీనికి సంబంధించినటువంటి ల్యాండర్ చంద్రుడి మీద దిగేటప్పుడు సెప్టెంబర్ 7 అంటాం, 48 తర్వాత అని గుర్తుపెట్టుకోవాలా. మరి చంద్రయాన్ 2 ప్రయోగం చేసిన మొన్నే జూలై 22 మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకి అంతకుముందే 20 గంటల కౌంటర్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాలకి విజయవంతంగా మనం చంద్రయాన్ 2 ప్రయోగం చేయడం జరిగింది. మరి దీంట్లో మొట్టమొదటి దశ ఏంటయ్యా అంటే ఇందాక మాట్లాడినట్టు క్రయోజెనిక్ దశ. ఇక్కడ క్రయోజెనిక్ దశ అంటే ఏం చేయాలి, క్రయోజెనిక్ ఇంధనాన్ని ఉపయోగించి జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్ను అంతరిక్షంలోకి పంపే దశనే క్రయోజెనిక్ దశ అంట. ఈ దశను మనం చాలా విజయవంతంగా
కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక దీంట్లో రెండవ దశ ఏంటంటే 23 రోజుల పాటు మనం పంపించినటువంటి ఈ రాకెట్ ద్వారా పంపించబడినటువంటి చంద్రయాన్ 2 ఉపగ్రహం ఎర్త్ బౌండ్ బేస్, దీన్ని మనం భూకక్ష అంటాం. ఈ భూకక్షలో 23 రోజుల పాటు ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహం ఉంటుంది. గతంలో దీన్ని కేవలం 17 రోజులు మాత్రమే అనుకున్నటువంటి ఇస్రో దీన్ని 23 రోజులు పెంచింది. సో మొదటి దశలో మనం క్రయోజనిక్ ఇంజిన్ ద్వారా ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని పై పంపిస్తాం. రెండవ దశలో అక్కడ పైపోయినటువంటి చంద్రయాన్ 2 ఉపగ్రహం అనేది ఏం చేస్తుంది, భూకక్షలో 23 రోజుల పాటు ఉంటుంది. ఇక మూడవ దశ ఏంటంటే ఈ ఎర్త్ బౌండ్ బేస్ కక్షలో ఉన్నటువంటి ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని లూనార్ ట్రాన్స్మిటెడ్ కక్షలోకి మారుస్తాం. అంటే చంద్రుడికి దగ్గరగా తీసుకుపోతాం. దీనికి ఒక 2 రోజుల టైం పడుతుంది. అంటే 23 రోజుల పాటు ఎర్త్ బౌండ్ బేస్ భూకక్షలో ఉన్నటువంటి చంద్రయాన్ ఉపగ్రహాన్ని చంద్రునికి దగ్గరగా తీసుకుపోవడానికి మరొక 2 రోజులు పడుతుంది. ఇక నాలుగో దశలో ఏం చేస్తామయ్యా అంటే ఈ లూనార్ కక్షలోకి, అంటే చంద్రుడి కక్ష దగ్గరకు పోయినటువంటి చంద్రయాన్ 2 ఉపగ్రహం నుంచి ల్యాండర్ విడిపోవడం జరుగుతుంది. దీని తర్వాత ఐదవ దశ ఏంటంటే ల్యాండర్ నుంచి రోవర్ విడిపోతుంది. అంటే ల్యాండర్ చంద్రుడి మీద ల్యాండ్ కాగానే ఈ రోవరు విడిపోయి ఒక 500 మీటర్ల పాటు చంద్రుడి మీద తిరిగి ఆ భూమి యొక్క చంద్రుడి మీద ఉన్నటువంటి ఉపరితల స్వభావాన్ని తెలుసుకుంటుంది. విధంగా చంద్రయాన్ 2 యొక్క లక్ష్యాలు 3 చెప్పుకోవచ్చు. 1, చంద్రుడి మీద ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకోవడం. ఇక 2, చంద్రుని యొక్క ఉపరితల స్వభావాన్ని అర్థం చేసుకోవడం. 3, చంద్రుని మీద నీటి జాడను మరింత సమర్థవంతంగా తెలుసుకోవడం. మనం 2008 అక్టోబర్ 22 చేసిన ప్రయోగం యొక్క ఉద్దేశం కూడా నీటి జాడ తెలుసుకోవడమే. ఇంతవరకు చంద్రుని మీద చేసిన ప్రయోగాలు చాలా ఉన్నాయి, బట్ చంద్రుని మీద నీటి జాడు కరెక్ట్గా కలుగుతున్నటువంటి ఉపగ్రహం చంద్రయాన్ 1. సో దాన్ని మరింత సమర్థంగా తెలుసుకోవడానికి మనం చంద్రయాన్ 2 ప్రయోగం చేసినాం. సో చంద్రయాన్ 2 యొక్క ఉపయోగాలు 3 ఉన్నాయి. 1, చంద్రుని మీద ఉండే వాతావరణాన్ని అర్థం చేసుకోవడం. అదేవిధంగా చంద్రుని యొక్క ఉపరితలం, మనం భూమి అయితే భూ ఉపరితలం అంటాం, చంద్రుడు అయితే చంద్రుని యొక్క ఉపరితల స్వభావం తెలుసుకోవడం. ఇక 3, చంద్రుని యొక్క నీటి జాడను కనుగొనడం. ఇట్లా చంద్రుని యొక్క ఉపరితల స్వభావాన్ని, వాతావరణాన్ని, నీటి జాడను తెలుసుకోవడానికే చంద్రయాన్ 2 ప్రయోగం చేసిన మొన్న జూలై 22. ఈ చంద్రయాన్ 2 ప్రయోగంలో మొత్తం 5 దశలు చెప్పినాం. మొదటి దశలో ప్రయోజన దశ పై పంపించినాం. అక్కడ 23 రోజుల పాటు ఎర్త్ బౌండ్ బేస్ కక్షలో ఉంటుంది. ఇది 2వ దశ. ఇక 3వ దశలో లూనార్ కక్షలోకి, 2 రోజుల తర్వాత లూనార్ కక్షలోకి మారుతుంది. అది చంద్రుని దగ్గరకు పోతుంది. 4వ దశలో ఈ ఉపగ్రహం నుంచి ల్యాండర్ విడిపోతుంది. అంటే ఉపగ్రహం చంద్రుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి ఒక ల్యాండర్ దిగిపోయి చంద్రుని మీద దిగుతుంది. ఇది 4వ దశ. ఇక ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి ముందుకు పోతుంది. ఇది 5వ దశగా చెప్పుకోవచ్చు. అంటే ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహంలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. 1 ఏంటయ్యా అంటే ఆర్బిటార్, మరొకటి ల్యాండర్, 3 రోవర్. చంద్రయాన్ 2 ఉపగ్రహంలో మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. 1 ఆర్బిటార్, 2 ల్యాండర్, 3 రోవర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్బిటార్ యొక్క పనిచేసే కాలం ఎంత అంటే 1 సంవత్సరం. ల్యాండర్ పనిచేసే కాలం ఎంతంటే 14 రోజులు. రోవర్ పనిచేసే కాలం ఎంత అంటే 14 రోజులు. ఈ 14 రోజులు ఎందుకు చూస్తున్నారంటే చంద్రుని యొక్క ఒక లూనార్ పగటి కాలాన్ని మనం 14 రోజులు డిసైడ్ చేస్తాం. అంటే చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి లేదా భూమి చుట్టూ తిరగడానికి కాలం ఎంత? 28 రోజులు. 28 రోజుల్లో సగం ఎంత? 14 రోజులు. అందుకే దానికి తగ్గట్టుగా ఈ ల్యాండర్ కానీ రోవర్ కానీ కరెక్ట్గా ఎన్ని రోజులు పనిచేసినట్టు డిసైడ్ చేసినాం? 14 రోజులు. మరి ల్యాండర్కి ఒక పేరు పెట్టినాం. ల్యాండర్కి విక్రమ్ అనే పేరు పెట్టగా రోవర్కి ప్రజ్ఞాన్ అనే పేరు పెట్టడం జరిగింది. అంటే చంద్రయాన్ 2 ప్రయోగానికి సంబంధించి విక్రమ్ అనేది ఒక ల్యాండర్, ప్రజ్ఞాన్ అనేది ఒక రోవర్ అని పెట్టుకోవాలి. ఆర్బిటార్కి ల్యాండర్కి రోవర్ తేడా ఏంటంటే ఆర్బిటార్ అనేది చంద్రుని యొక్క కక్షలో తిరుగుతూ ఉంటుంది, ల్యాండర్ అనేది చంద్రుని మీద దిగుతుంది, రోవర్ అనేది చంద్రుని మీద 500 మీటర్లు కదిలి ప్రయోగాలు చేస్తుంది, అంటే ఫోటోలు తీస్తుంది. ఇట్లా చంద్రయాన్ 2లో మొత్తం 3 భాగాలు ఉన్నాయి, ఆర్బిటార్, ల్యాండర్, ఇంకా రోవర్. ల్యాండర్కి ఏం పేరు పెట్టినాం? విక్రమ్ అనే పేరు పెట్టినాం. అదే
రోవర్కి ఏం పేరు పెట్టినాం? ప్రజ్ఞాన్ అనే పేరు పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకో. మరి ఈ ప్రయోగానికి, చంద్రయాన్ 2 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే 978 కోట్లు. ఇంత ఖర్చు చేసినాము ఒక ప్రయోగానికి 978 కోట్లు ప్రయోగించినాం. దీంట్లో 603 కోట్లు కేవలం దీని తయారీకే ఉపయోగిస్తాం. 978 కోట్లలో 603 కోట్లు రూపకల్పనకు ఉపయోగిస్తే 375 కోట్లు దీన్ని ప్రయోగించడానికి ఉపయోగించారు. అంతరిక్ష ప్రయోగాలు చాలా కాస్ట్లీ ఉంటాయి, సుమారుగా 1000 కోట్లు. అవి కూడా వరుస నెంబర్లే 7, 8, 9 ఉంటా ఉన్నాయి. అంతే 978 కోట్లు మొత్తం ఖర్చు అయితే దాంట్లో 603 కోట్లు రూపకల్పన ఉపయోగించారు, 375 కోట్లు దీని ప్రయోగానికి ఉపయోగించారు. కాబట్టి అత్యంత ఖర్చుతో కూడినటువంటి ప్రయోగం అని చెప్పుకోవచ్చు. మరి దీని లక్ష్యం మనం మాట్లాడుకున్నాం, వాతావరణం మీద అవగాహన పెంచుకోవడం, చంద్రుడి మీద నీటి జాడ తెలుసుకోవడం, ఉపరితల నిర్మాణాన్ని విస్తృతంగా పరీక్షించడం కోసమే మనం ఈ చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో, ఈ చంద్రయాన్ 2లో మొత్తం 14 పరికరాలు ఉంటాయి. ఎన్ని పరికరాలు? 14 పరికరాలు. ఈ 14 పరికరాల్లో 13 పరికరాలు మనం తయారు చేస్తే ఒక పరికరం అమెరికాకు చెందినటువంటి నాసా సంస్థ తయారు చేసింది. చంద్రయాన్ 2లో ఉండేటువంటి మొత్తం పరికరాలన్నీ 14, అందులో 13 మనం తయారు చేసుకుంటే ఒకటి అమెరికాకు చెందినటువంటి నాసా సంస్థ తయారు చేసింది. మరి చంద్ర ఈ మొత్తం జిఎస్ఎల్వి మార్క్ 3 యొక్క మార్క్ రాకెట్ యొక్క బరువు ఎంత అంటే 3.8 టన్నులు ఉంటుంది. సుమారుగా 3800 కేజీలు, 3.8 టన్నులు ఉంటుంది ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 రాకెట్. అదే దీన్ని ఏమంటున్నాం మనం? బాహుబలి అంటున్నాం. 3.8 టన్నుల బరువు ఉండేటువంటి రాకెట్ ఏదైనా అంటే జిఎస్ఎల్వి మార్క్ 3 అంటే ఉంటుంది. మరి చంద్రుడి మీదకి మనం ఇప్పుడు కక్షలోకి పంపిస్తున్నామా, చంద్రుడి మీద దింపుతున్నామా? చంద్రుడి మీద దింపుతున్నాం. చంద్రుడి మీద ఒక వ్యోమనౌకను దింపుతున్నటువంటి 4వ దేశంగా భారతదేశం అవతరించబోతుంది. ఇంకా దిగలేదు కాబట్టి మనం 4వ అయ్యిందే అంటే కాదని చెప్పాలి. 7వ తారీఖున చంద్రుడి మీద వ్యోమనౌకను దింపినటువంటి 4వ దేశంగా భారతదేశం అవతరిస్తుంది. అప్పుడెప్పుడో 1969లో అమెరికా అపోలో 2 అనే రాకెట్ ద్వారా ఒక వ్యోమనౌకను పంపి అక్కడ దింపడం జరిగింది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ ఆ చంద్రుని మీద దిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇక 2వ దేశం ఏంటంటే అప్పట్లో అమెరికాకి రష్యాకి ఒక అంతరిక్ష యుద్ధం జరిగేది. ఇట్లా వాళ్ళు చేసే ప్రయోగం ఇరువు చేయాలి, ఇట్లా చంద్రుని మీదకి ప్రయోగం చేశారు. రీసెంట్గా 2008 సంవత్సరంలో చైనా వాళ్ళు కూడా ప్రయోగం చేశారు. తర్వాత 2013లో ఒక 3 వ్యోమగాములు చంద్రుని కక్షలోకి పంపిస్తారు. అంటే వాళ్ళు కూడా ఒక వ్యోమగాములు చంద్రుని మీద దింపినారు. కాబట్టి అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుని మీద వ్యోమనౌకను దింపుతున్నటువంటి 8వ దేశం మంది 4వ దేశం అని గుర్తుపెట్టుకో. చంద్రయాన్ 1 ఎప్పుడు? 2008 అక్టోబర్ 22 తారీఖు. చంద్రయాన్ 2 ఎప్పుడు? 2019 జూలై 22 తారీఖు. సో దానికి దీనికి కేటాయించాలంటే అదొక పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ ల్యాండింగ్ వేయగలదు, చంద్రుని కక్ష దగ్గర మాత్రం పోగలదు. ఇది జిఎస్ఎల్వి ఏం చేయగలదు? చంద్రుని మీద ఒక వ్యోమనౌకను దింపగలదు. సో గతంలో మనం ఈ జిఎస్ఎల్వి రాకెట్లకు సంబంధించి మనం వేరే దేశాల మీద ఆధారపడేవాం. ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఫ్రాన్స్ సహకారంతో మనం పంపించేవాళ్ళం. అయితే ఇప్పుడు కొత్తగా ఈ క్రయోజనిక్ ఇంజిన్స్ మనమే తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లాంటి ప్రయోగాలు చాలా అరుదుగా ఉంటాయి. సో జిఎస్ఎల్వి ప్రయోగాలు ఈ మధ్యనే మనం భారతదేశం సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది, అందులో జిఎస్ఎల్వి ఒకటి ఉంటుంది. ఇది చంద్రయాన్ 2 ప్రయోగం యొక్క ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు. సో మనం ఏమంటామని చెప్పంటే 2008 అక్టోబర్ 22 తారీఖున చంద్రయాన్ 1 ప్రయోగాన్ని చేసినాం. అప్పుడెప్పుడో 9 సంవత్సరాల క్రితం. చంద్రయాన్ 2 ప్రయోగం ఎప్పుడు? 2019 జూలై 22 తారీఖు. మరి మనం పంపించినటువంటి చంద్రయాన్ 2 ఉపగ్రహంలో ఉన్నటువంటి ల్యాండర్ చంద్రుని మీదకి దిగేటువంటి సమయం ఎప్పుడంటే సెప్టెంబర్ 7 అంట. అంటే సెప్టెంబర్ 7న చంద్రుని కక్షలో పోతుంది ఉపగ్రహం. ఒక 2 రోజుల్లో ల్యాండర్ ఏం చేస్తుంది? చంద్రుని మీద దిగుతుంది. అది మాట్లాడుకున్నాం. ఇక చంద్రయాన్ 2 ప్రయోగాన్ని ఏ రాకెట్ ద్వారా చేసినా మనం? జిఎస్ఎల్వి మార్క్ 3 అన్న దీన్ని బాహుబలి, ఇస్రో యొక్క బాహుబలిగా వ్యవహరిస్తాం. జిఎస్ఎల్వి మార్క్ 3 బరువు ఎంత అన్నాం? 3.8 టన్నులను పెట్టుకోవాలి. ఇది ఎంత బరువు అయిందో మనం మన ప్రయోగంలో చూసినాం. మన ప్రయోగం చేసిన తర్వాత ఆకాశంలో ఇది పోతూ ఉంటే దాని మెరుపులు చూసి ఆస్ట్రేలియా వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులో లేకపోతే ఏదో వస్తుందని చెప్పి భయపడ్డారు. అంటే అంత పెద్దది. సో అట్లా జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది ఇస్రో యొక్క బాహుబలిగా పేర్కొంటారు. సో దీని యొక్క కౌంట్ డౌన్ టైం ఎంత? 20 గంటల టైం అంట.
మరి మధ్యాహ్నం 2:43 నిమిషాలకి ఈ ప్రయోగం చేసిన చంద్రయాన్ 2 ప్రయోగంలో మొత్తం ఎన్ని దశలు ఉంటాయి? 5 దశలు ఉంటాయి. మొదటి దశ క్రయోజనిక్ దశ. క్రయోజనిక్ దశ అంటే జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 2ని మనం పైకి పంపిస్తాం. ఇక రెండో దశ అది పోయి కక్షలో ఉంటుంది. 8 రోజుల పాటు 23 రోజుల పాటు భూకక్షలో 23 రోజుల పాటు ఉంటుంది. ఈ 23 రోజులది గతంలో ఎంత ఉంది? 17 రోజులు మాత్రమే ఉంది. ఇక మూడో దశలో ఏమవుతుందంటే భూకక్ష నుంచి చంద్రుని కక్షలో మారిపోతుంది, మనం లూనార్ కక్ష అంటాం. ఇక నాలుగో దశలో ఈ చంద్రుని కక్షలోంచి ఒక ల్యాండర్ అంటే ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహంలో ఉన్నటువంటి విక్రమ్ అనేటువంటి ల్యాండరు చంద్రుని దిగుతుంది. ఇక 5వ దశలో ఆ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ అనేటువంటి ఒక రోవరు విడిపోయి 500 మీటర్ల పాటు పోయి చంద్రుని మీద ఉపగ్రహ స్వభావం తెలుసుకుంటాడు. సో చంద్రయాన్ 2 యొక్క లక్ష్యాలు ఏంటంటే 3 ఉన్నాయి. 1, చంద్రుని మీద ఉన్న వాతావరణం సరిగ్గా అర్థం చేసుకోవడం. ఆ చంద్రుని యొక్క ఉపరితల స్వభావాన్ని కరెక్ట్గా తెలుసుకోవడం. చంద్రుని మీద నీటి జాడని తెలుసుకోవడం కోసమే మనం చంద్రయాన్ 2 ప్రయోగం చేయడం జరిగింది. మరి చంద్రయాన్ 2 ఉపగ్రహంలో మొత్తం 3 భాగాలు ఉన్నాయి. 1 ఆర్బిటార్, 2 ల్యాండర్, 3 రోవర్ అని చెప్పినాం. ఆర్బిటార్ అంటే చంద్రుని యొక్క కక్షలో తిరుగుతూ ఉంటుంది. ల్యాండర్ అంటే చంద్రుని మీద దిగుతుంది. ఆ ల్యాండర్కి ఏ పేరు పెట్టినాం? విక్రమ్ అనే పేరు పెట్టినాం. ఇక ల్యాండర్ నుంచి విడిపోయి 500 మీటర్ల పాటు కదిలేటువంటి ఒక పరికరాన్ని రోవర్ అంటాం. సో రోవర్కి ఏం పేరు పెట్టినాం? ప్రజ్ఞాన్ అనే పేరు పెట్టినాం. మరి ఆర్బిటార్ యొక్క కాలం ఎంత? పనిచేసే కాలం ఎంత? 1 సంవత్సరం పాటు పనిచేస్తాం. అదే ప్రజ్ఞాన్ అనే రోవర్ కానీ విక్రమ్ అనేటువంటి ల్యాండర్ కానీ పనిచేసే కాలం ఎంత? 14 రోజులు మాత్రమే. ఒక లూనార్ పగటికి సమానంగా తీసుకుందామని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ చంద్రయాన్ 2 ప్రయోగం యొక్క మొత్తం ఖర్చు ఎంత? 978 కోట్లు. దాంట్లో ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహం అదేవిధంగా ఈ జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ తయారీకే ఎంత ఖర్చు చేసినాం? 603 కోట్లు ఖర్చు చేస్తే 375 కోట్ల వ్యయాన్ని మనము ఈ ఉపగ్రహ ప్రయోగానికి కేటాయించడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే ఈ చంద్రయాన్ 2 ఉపగ్రహంలో ఉన్న మొత్తం పరికరాలని 14 పరికరాలు. ఈ 14 పరికరాల్లో 13 పరికరాలేమో ఇండియా తయారు చేస్తే, ఒక పరికరం మాత్రం అమెరికాకి చెందినటువంటి నాసా సంస్థ తయారు చేసిందని గుర్తుపెట్టుకోవాలి. మరి చంద్రయాన్ 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అంటాం. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, వాటి గురించి మేము ఇప్పుడు మాట్లాడదాం. భారతదేశం భవిష్యత్తులో చేయబోయేటువంటి ముఖ్యమైన ప్రయోగాల్లో ఆదిత్య ఎల్1 ఒకటి, ఎక్స్పో షాట్ ఒకటి, మరొకటి గగన్యాన్ ఒకటి. ఆదిత్య ఎల్1 అనేది సూర్యుడి మీద మనం చేసిన ప్రయోగం. సూర్యుడి యొక్క ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అంటాం, అదే సూర్యుని యొక్క అంతర్భాగాన్ని కరోనా. ఈ కరోనాలో జరిగేటువంటి విధ్వంసక మార్పుల్ని అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ ఇయర్ అంటే 2020లో చేయబోతున్న ప్రయోగాన్ని ఆదిత్య ఎల్1. గతంలో సూర్యుని మీదకి చాలా ప్రయోగాలు చేసినాం, బట్ ఇది కూడా సక్సెస్ కాలేదు. బట్ ఇస్రో దీన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో సూర్యుడు యొక్క ఉపరితలం మీద 6000 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది, అదే సూర్యుని యొక్క కేంద్రం వద్ద అయితే 1000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మరి ఈ ఉష్ణోగ్రతను ఛేదించి సూర్యుని మీద పరిశోధన చేయాలంటే ఖచ్చితంగా ఎంతో టెక్నాలజీ ఉండాలి. సో ఆ దిశగా ఇస్రో కసరత్తులు చేస్తూ ఉంది. 2020లో సూర్యుడి మీద మనం చేసే ప్రయోగం పేరు ఆదిత్య ఎల్1 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశం చేస్తున్నటువంటి చేయబోతున్న మరొక ముఖ్యమైన ప్రయోగం పేరు ఎక్స్పో షాట్. అంతరిక్షంలో ఉన్నటువంటి రేడియో ధార్మికతను అర్థం చేసుకోవడానికి చేస్తున్న ప్రయోగాన్నే ఎక్స్పో షాట్. ఈ రేడియో ధార్మికత మనకు అర్థం కావడం వల్ల ఏమవుతుందంటే వ్యోమగాములు అంతరిక్షంలో పోయినప్పుడు ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోగలరు. ముందుగా ఆ రేడియో ధార్మికతను దాటుకొని ఎక్కువ కాలం అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ ఎక్స్పో షాట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేడియో ధార్మిక తెలుసుకోవాలి. ఈ రేడియో ధార్మిక తెలుసుకోవాలంటే అసలు విశ్వం పుట్టుక ఏ విధంగా జరిగింది, విశ్వం పుట్టుక ఏ విధంగా జరిగింది, ఎక్స్రే కిరణాల మీద ప్రయోగాలు చేస్తేనే మనకు రేడియో ధార్మిక అర్థమవుతుంది. సో విశ్వం పుట్టుక, విశ్వంలో ఎక్స్రే మూలకాలను శోధించడానికి శకలాలు కానీ పల్సార్లు కానీ కృష్ణ బిడాలకు సంబంధించినటువంటి అంతరిక్ష రేడియో ధార్మికత మీద అధ్యయనం చేయడానికి చేసే ప్రయోగాన్నే ఎక్స్పో షాట్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. ఇక భారతదేశం రాబోయే కాలంలో చేసినటువంటి అత్యంత ముఖ్యమైన ప్రయోగం గగన్యాన్ అంట. దీన్ని నరేంద్ర మోడీ 2018 ఆగస్టు 15 అంటే పోయిన సంవత్సరం స్వతంత్ర దినోత్సవం రోజు నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది. గగన్యాన్ అంటే, గగన్ అంటే ఆకాశం అంటాం, యాన్ అంటే ప్రయాణం. అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తున్నాం. ముగ్గురు
వ్యోమగాముల్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడెప్పుడో రాకేష్ శర్మ 1975 తర్వాత 1984 తర్వాత మళ్ళీ మనం వ్యోమగాముల్ని పంపిస్తూ ఉన్నాం 2023 సంవత్సరంలో. అంటే మన ప్రకటించాడు కరెక్ట్గా 4 ఏళ్ళు చెప్పలేము, అప్రాక్సిమేట్గా ఒక 3-4 ఏళ్ల కాలంలో గగన్యాన్ అనే ప్రయోగం చేసి 10,000 కోట్ల రూపాయలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చంద్రయాన్ 2 ప్రయోగానికి ఎంత ఖర్చు అయింది? జస్ట్ 978 కోట్లే. కానీ గగన్యాన్ ప్రయోగానికి 10,000 కోట్లు ఖర్చు అవుతాయి. అంటే ఒక సాహసోప్యత నేను పెట్టుకోవచ్చు. కాబట్టి ఇండియా భవిష్యత్తులో చేసేటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోగాలు 3, ఆదిత్య ఎదుగుండి 1, ఎక్స్పోజ్ షాట్ 1, అదేవిధంగా గగన్యాన్ 1. గగన్యాన్ ఏమో వ్యోమగాములను పంపడం కోసం 2018 ఆగస్టు 15 నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటన పెట్టుకోవాలి. దీని ఖర్చు ఎంత? 10,000 కోట్లు. ఇక ఎక్స్పో షాట్ అనేది విశ్వం పుట్టుకుని అర్థం చేసుకొని ఎక్స్రే కిరణాలు కృష్ణ బిలాల్లో కానీ పల్సార్లో కానీ ఉన్నటువంటి ఎక్స్రే కిరణాలు అర్థం చేసుకొని రేడియో ధార్మికతను అర్థం చేసుకుంటే వ్యోమగాములు రేడియో ధార్మికత తప్పించుకోవడం ఈజీ అవుతుంది. ఇక 3వది ఆదిత్య 11. సూర్యుని యొక్క కరోనా మీద చేసే ప్రయోగాన్ని ఏమంటామంటే ఆదిత్య 11 అంటాం. ఇది ఇస్రో భవిష్యత్తులో చేపట్టబోయేటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు. ఇక అంతరిక్షానికి సంబంధించి మనం ఇస్రో గురించి మాట్లాడుకుంటే ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఈ సంస్థని 1969 ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. 1969 చాలా ముఖ్యమైన సంవత్సరం ఇది. బ్యాంకుల జాతీయకరణ చేసింది 1969. నోబెల్ అవార్డుల్లో ఆర్థిక శాస్త్ర నోబెల్ని స్టార్ట్ చేసింది 1969. అదే 1969 ఇస్రో స్థాపించడం గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో ఎక్కడుంటుంది? బెంగళూరులో ఉంటుంది. చాలామంది ఇస్రో ఎక్కడ ఉంటుందంటే శ్రీహరికోట అని కనబడుతుంటారు. శ్రీహరికోటలో ఉండేది రాకెట్ ప్రయోగ కేంద్రం. మరి దీని పరిశోధన సంస్థ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. అందుకే బెంగళూరుని మనం స్పేస్ సిటీ అంట. ఇస్రో ఎక్కడుంది? బెంగళూరులో. మరి ప్రయోగ కేంద్రం ఏది? సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం అంట. ఎక్కడుంటుంది? శ్రీహరికోటలో ఉంటుంది. పులికాడ్ సరస్సులోని ఒక దీవి పేరు షార్ అంట, శ్రీహరికోట అంట. ఆ శ్రీహరికోటలో ఈ సతీష్ ధావన్ ఆ స్పేస్ ప్రయోగ కేంద్రం అని, అంతరిక్ష ప్రయోగ కేంద్రం అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇస్రో ఉండేది బెంగళూరులో, షార్ ఉండేది మన నెల్లూరు జిల్లాలోని పులికాడ్ సరస్సులో ఉన్నటువంటి శ్రీహరికోట అనే దీవిలో గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? కె శివన్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరు? కె శివన్ అని గుర్తుపెట్టుకోవాలి. పోయిన 4 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే ఈ ఇస్రో అనే సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష ప్రయోగాల సమాఖ్యలో సభ్యత్వం పొంది గుర్తుపెట్టుకోవాలి. అంటే భారతదేశం ఆలస్యంగా అంతరిక్ష ప్రయోగాల్ని మొదలుపెట్టినప్పటికి కూడా విజయవంతం కావడానికి కారణం ఎవరాయంటే అబ్దుల్ కలాం లాంటి గొప్ప శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోవాలి. సో ఈరోజు ఇస్రో చాలా సక్సెస్ఫుల్ అయింది. అమెరికా యొక్క ఉపగ్రహాలను కూడా మనం ఇస్రో నుంచే పంపిస్తున్నామంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. సో సాంకేతికతలో భారతదేశం ఏమీ తక్కువ లేదు. కొన్ని సంవత్సరం మనం నావిక్ అనేటువంటి ఒక ప్రయోగం చేసినాం. నావిక్ కింద 7 ఉపగ్రహాలను ఆకాశంలో పంపించి సొంతంగా జీపీఎస్ వ్యవస్థ తయారు చేసుకున్నాం. జీపీఎస్ అనేది అమెరికా వాళ్ళది కాబట్టి మనం సొంతంగా ఒక దిక్సూచి వ్యవస్థ తయారు చేసుకుంటాం. దాన్నే నావిక్ వ్యవస్థగా పేరు పెట్టాం. ఇక ఇస్రో చేస్తున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా ప్రతిష్టాత్మకమైనవే. మన PSLV C-45 PSLV C-46 కూడా సక్సెస్ అయినా గుర్తుపెట్టుకోవాలి. ఈ అంతరిక్ష ప్రయోగాల గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎప్పుడు అడుగుతుంటాడు కాబట్టి మనం చక్కగా గుర్తుంచుకోవాలి. ఇది ఇవాల్టి క్లాస్. దిస్ ఇస్ గోల్కర్ రాజశేఖర్ షైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.